హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్ ఎలా ఉన్నారు టిఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫైనల్గా రిలీజ్ అయింది మన యొక్క ఎదురుచూపుకి ఫైనల్గా తెరపడిందని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో డీటెయిల్ నోటిఫికేషన్ని పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కావచ్చు మీరు మోహమాటం లేకుండా అడగచ్చు అదలా ఉంచి మనం ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేద్దాం రండి సో ఇది వెబ్సైట్ అండి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ హోమ్ ట్యాబ్ అబౌట్ అజ్ అనే ట్యాప్ కోర్సెస్ ట్యాబ్ ఎలిజిబిలిటీ ట్యాబ్ టెస్ట్ జోన్స్ ట్యాబ్ కాంటాక్ట్ అనే ట్యాప్స్ ఇచ్చారు అండ్ హోమ్ పేజ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఇచ్చారు సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రస్తుతానికి జూన్ థర్డ్ రోజు ఉంది సెషన్ వన్ వచ్చేసి టెన్ థర్టీ ఏఎ సారీ లాసెట్ త్రీ వై వైడీసీకి టెన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు ఉంది సెషన్ టూలో లాసెట్ ఫైవ్ వై ఐడిసి అండ్ పీజీ ఎల్సెట్ వారికి కలిపి టూ థర్టీ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఉంది మీ అందరికీ తెలుసు కదా ఎగ్జామ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అంటే నైంటీ మినిట్స్ ఉంటుంది నైంటీ మినిట్స్లో మీరు వన్ ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఓకే లెట్ అస్ కీప్ ఇట్ ఎసైడ్ అండ్ మూవ్ టు హోమ్ ఎబోటస్ ట్యాబ్ ఎబోటస్ ట్యాబ్లో మనకి ఎగ్జామ్ని నిర్వహించే ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఇచ్చారు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఇచ్చారు సో స్పెసిఫిక్గా డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఎలా రన్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అయింది దానికి సంబంధించి ఇచ్చారు అయితే ఇక్కడ గమనించదగ్గ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది లాసెట్ జీకేలో అడగడం జరిగింది సో అది అలా ఉంచితే మనం ఇక్కడ ప్రొఫెసర్ ఎవరు అని తెలుసుకోవచ్చు వైస్ ఛాన్సలర్గా ఉన్న ప్రొఫెసర్ అదేవిధంగా లా సెట్ కన్వీనర్ ఎవరు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రొఫెసర్ బి విజయలక్ష్మి నెక్స్ట్ కోర్సెస్ ఒకసారి చదవండి ఎబోటస్ మొత్తం కూడా కోర్సెస్ ఆఫర్డ్ సో ఇక్కడ త్రీ ఇయర్ లా డిగ్రీ కోర్సులో ఎల్ఎల్బి ఒక కోర్సు ఎల్ఎల్బి హానర్స్ రెండవ కోర్సు తర్వాత ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్సులో బిఏఎల్ఎల్బీ బీకామ్ ఎల్ఎల్బీ ఎల్ఎల్బి ఉన్నాయి సో ప్రస్తుతానికైతే ఈ మూడే ఉన్నాయి ఎట్సెట్రా అని ఇచ్చారు మరి ఈ ఇయర్ ఇంకేమైనా యాడ్ అవ్వనున్నాయా అనేది సందేహాస్పదమే అయితే ఎల్ఎల్బికి ఎల్ఎల్బికి హానర్స్కి తేడా ఏంటి అనేది ఒక వీడియో చేశాను అదేవిధంగా బీఏఎల్ఎల్బీ బీకామ్ ఎల్ఎల్బీ బీబీఏ ఎల్ఎల్బిలో తేడా ఏంటి బెస్ట్ ఏంటి అని కూడా ఒక వీడియోస్ చేశాను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చెక్ చేసుకోవచ్చు అండ్ పర్టికులర్గా ఇక్కడ థర్డ్ పాయింట్కి వస్తే ఎల్ఎల్ఎం టూ ఇయర్స్ పీజీ కోర్స్ సంబంధించి స్పెషలైజేషన్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ లా కావచ్చు క్రిమినల్లా కావచ్చు కాన్స్టిట్యూషనల్ లా జ్యురిస్ప్రీడెన్స్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఆర్బిట్రేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి మనం మాస్టర్స్ చేస్తున్నప్పుడు సో ఆ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడ్మిషన్ టైంలో అడ్మిషన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాము ఇస్తాము ఇప్పుడు ఇవ్వము అని అయితే చెప్పారు అండ్ బై ద వే ఈ వీడియో స్పెసిఫిక్గా లాసెట్ ఫోకస్డ్ ఉంటుంది ఎల్సెట్ అంటే ఎల్ఎల్ఎం ఫోకస్డ్ ఇంకో వీడియో చేస్తాను సో దట్ మీ టైం వేస్ట్ కాదు రైట్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి ఇచ్చారు సో ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మనకు సపరేట్ ట్యాబ్ ఓపెన్ అయింది సో ఇక్కడ సెట్ కోర్సు క్వాలిఫికేషన్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు సో దీన్ని మనం డీటెయిల్ నోటిఫికేషన్లో చూద్దాము మళ్ళీ ఒకసారి నీ నాట్ టు వరీ అబౌట్ దాట్ సో ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి సపరేట్గా కూడా ఇచ్చారు ఇది డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు ఎనీహౌ ఒకసారి టెస్ట్ జోన్స్ ఇచ్చారు ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు ఆ సెంటర్ ఎక్కడ పడితే బాగుంటుందో మీరు ప్రిఫరెన్స్ ప్రకారం పెట్టుకోవచ్చు అప్లికేషన్ చేసే టైంలో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కాంటాక్ట్ సో లాస్టెడ్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి అడ్మిషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసమైనా సరే మీరు ఈ మెయిల్కైనా క్వశ్చన్ పంపించవచ్చు ఈ మొబైల్ నెంబర్స్కైనా మీరు కాల్ చేయొచ్చు టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం ఆన్ వర్కింగ్ డేస్ అని ఇచ్చారు చూసుకొని మీరు వాళ్ళని అయితే సంప్రదించవచ్చు అండ్ ఆల్సో మీరు కింద కామెంట్ సెక్షన్లో కానీ నన్ను కానీ పర్సనల్గా కానీ అడగవచ్చు సో మనం ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం సో ఇది ఇన్ఫర్మేషన్ ఇందులో డీటెయిల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మనం డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అండర్ ఎజీస్ ఆఫ్ టిఎస్సిహెచ్ అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తరపున ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ని నిర్వహిస్తుంది సో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో ఎగ్జామ్ని నిర్వహిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లోకి ప్రవేశ పరీక్ష ఐసెట్ దాన్ని కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది జేఎన్టీయు ఎంసెట్ని నిర్వహిస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో అలా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఎగ్జామ్ని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున నిర్వహిస్తాయన్నమాట సో ఇది రైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టిఎస్సిఎస్సి అంటే అదే అనమాట అర్థం ఆర్ అండర్ దీస్ ఆఫ్ టిఎస్సిఎస్సి అని కూడా అనవచ్చు సో డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్రీ ఇయర్ ఎల్ఎల్బి కోర్సుకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం సో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్లో అభ్యర్థులు పాస్ అయి ఉండాలి తమ యొక్క గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని ఉండాలి ఫ్రమ్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా గుర్తింపు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే యూజీసీ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ అనమాట ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వి అంటే గ్రాడ్యుయేషన్కి ఈక్వీవాలెంట్గా కన్సిడర్ చేసే కోర్సెస్ ద్వారా కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు సో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాము బట్ మళ్ళీ ఒకసారి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను వినండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా పాత వాళ్ళు అంతా కొంచెం ఓపిక్గా ఉండండి కొత్త వాళ్ళ కోసం సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలి ఓబీసీ అయితే ఫార్టీ టూ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అయితే ఫార్టీ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ అయితే ఉంది సో ఇక్కడ నోట్ అని చెప్పి ఒక ఒకటి ఇచ్చారు సో దీని సారాంశం ఏంటంటే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ గాను ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఎబో వస్తే దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ గాను థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఎబో అంటే ఎబో అంటే థర్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అలా వస్తే దాన్ని ఫార్టీ పర్సెంట్గాను ట్రీట్ చేస్తారు అని క్లియర్గా చెప్పారు నెక్స్ట్ మనకి సింగిల్ సిట్టింగ్లో తమ డిగ్రీ పూర్తి చేసిన వారు నాట్ ఎలిజిబుల్ అండి అండ్ వితౌట్ బేసిక్ క్వాలిఫికేషన్ వితౌట్ బేసిక్ క్వాలిఫికేషన్ తమ యొక్క హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అండ్ పాలిటెక్నిక్ డిప్లొమా ఇంటర్మీడియట్ లాగా కన్సిడర్ చేస్తారంట అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు బట్ మీ అడ్మిషన్ ఇస్ సబ్జెక్ట్ టు యువర్ రిజల్ట్ అనమాట సో మీరు డిగ్రీ పాస్ అవ్వాలి సో దీనికి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చారు ఎలిజిబిలిటీకి సంబంధించిన జీవో నెంబర్స్ ఇచ్చారు కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఇక్కడ రెఫర్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు సో ఈ జడ్జిమెంట్ చదివితే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ టీఎస్ లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ షిల్ బి ఇన్వేరబిలీ చల్ ఇన్ వ్యారియబులీ సబ్మిట్ దర్ ఓబీసీ సర్టిఫికేట్ సో మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అప్పుడే మీరు నాన్ క్రిమి లేయర్ కింద కన్సిడర్ చేయబడతారు సో ఇదిలా ఉండగా మీరు ఒక పాయింట్ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం తెలంగాణలో డిస్టెన్స్ డిగ్రీ ద్వారా ఎల్ఎల్బి ఫినిష్ చేసిన అభ్యర్థులను బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్రోల్ చేసుకోవడం లేదు దాన్ని ఛాలెంజ్ చేస్తూ కొందరు హైకోర్టు ఆఫ్ తెలంగాణను ఆశ్రయించారు అది ప్రస్తుతం కేసు పెండింగ్ దశలో ఉంది చాలామంది ఏమంటున్నారంటే జడ్జిమెంట్ స్టూడెంట్స్కి ఫేవర్గానే వస్తుంది అని అంటున్నారు అంటే డిస్టెన్స్లో డిగ్రీ చేసి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయవచ్చు అనే తీర్పు వస్తుందని అంటున్నారు ఏదేమైనప్పటికీ దీని గురించి మనం వేచి ఉండాల్సిందే సో మరి ప్రస్తుతం అప్లై చేసుకోవాలా వద్దా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండి ఒకసారి మీరు పునః పరిశీలించండి మ్యాక్సిమమ్ పాజిటివ్ అవుట్కే వస్తుంది స్టూడెంట్స్కి ఫేవరబుల్గానే జడ్జ్మెంట్ వస్తుంది అని అంటున్నారు ఈవెన్ కొన్ని స్టేట్స్లో వేరే స్టేట్స్లో డిస్టెన్స్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆ బేసిస్ మీద చూసుకున్నా కూడా మనకి ఇక్కడ కూడా అలో చేస్తారు చేయాల్సిందే అని చెప్పేసి అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇది మీ సొంత డిసిషన్ అండి ఎందుకంటే మూడు సంవత్సరాలు మీరు చదవాల్సి ఉంటుంది కాబట్టి మీ ఓన్ డిసిషన్ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి వీలైతే మీ యొక్క మెంటర్స్ని కానీ ఎక్స్పర్ట్స్ని కానీ సంప్రదించండి అండ్ పర్సనల్గా మీరు ఏమైనా అడగాలనుకున్నా కూడా నా సజెషన్ కూడా మీరు తీసుకోవచ్చు డెఫినెట్గా మొహమాటం లేకుండా కింద ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను ఓకే నో వరీస్ సో ఇక్కడ బిఏ ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు త్రీఆర్ఎల్ఎల్బి అని ఇచ్చారు సో ఇక్కడ దీనికి సంబంధించి ఒక లాంగ్ స్టోరీ అయితే ఉందండి సో అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు బట్ ఇదైతే గుర్తుంచుకోండి సో ఇక్కడ ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు ఓకే స్పెసిఫిక్గా బిఏ ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ అని అంటున్నారు సో మోస్ట్లీ మీలో ఎవరు అలా ఉండకపోవచ్చు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ విల్ లుక్ ఇన్ ఇట్ ఓకే నెక్స్ట్ ఫైవ్ ఇయర్ ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే టెన్ ప్లస్ టూ ప్యాడర్లో వాళ్ళు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వి వ్యాలెంట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిఎస్ పర్సెంటేజ్ సేమ్ అండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఫర్ ఓబీసీ అండ్ ఫార్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీఎస్టీ సో సేమ్ ఇక్కడ కూడా ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఎబో వచ్చిన అండ్ ఈవెన్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎబో వచ్చినా కూడా దాన్ని ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ ఫార్టీ పర్సెంట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది రెస్పెక్టివ్లీ సో మరింత సమాచారం కోసం ఈ జీవో రెఫర్ చేసుకోమని అయితే క్లారిటీగా ఇచ్చారు అండ్ పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు దానికి సంబంధించిన జీవో నెంబర్ కూడా ఇచ్చారు అండ్ ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ అడ్మిషన్ తీసుకునే లోపం మీరు పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయాలి సో ఇక ఎగ్జామ్లో మీరు ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు అని తెలుసుకునే ముందు ఎగ్జామ్కి సంబంధించిన ఫీ ఎంత అనేది ఒకసారి చూద్దాం సో అప్లికేషన్ ఫీ వచ్చి తొమ్మిది వందల రూపాయలండి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఆరు వందల రూపాయలు మాత్రమే సో మీరు అమౌంట్ కూడా రెడీ చేసుకోండి రైట్ సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం సో లా ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చ్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి సో ఎల్లుండి స్టార్ట్ అవుతాయి మార్చ్ ఒకటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్స్ చూసుకుంటే ఎటువంటి లేట్ ఫీ చెల్లించకుండా మీరు ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు సారీ ఏప్రిల్ వరకు విత్ లేట్ ఫీ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు అండ్ ఫిఫ్త్ మే వరకు మీరు థౌజండ్ రూపీస్ లేట్ ఫీ గట్టి అప్లై చేసుకోవచ్చు అండ్ రెండు వేల లేట్ ఫీ రెండు వేల రూపాయల లేట్ ఫీ కట్టి మీరు ఫిఫ్టీన్త్ మే వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నాలుగు వేల రూపాయల లేట్ ఫీ కట్టి మీరు ట్వంటీ ఫిఫ్త్ మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో మీరు ఎట్ మ్యాక్స్ ట్వంటీ ఫిఫ్త్ మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో అంత దాకా ఎందుకండి అప్లికేషన్ ఎల్ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అంటే మార్చ్ ఫస్ట్ నుంచి సో మార్చ్ లోపు మీరు అప్లై చేసుకోండి హ్యాపీగా ఈవెన్ మీరు అలా చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న సెంటర్లో మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం మీకు ఎగ్జామ్ సెంటర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది నవ్వు మనం డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్ చూద్దాం ఆల్రెడీ చూసాం థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మండే రోజు ఉంది టెన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ వరకు ఎల్ఎల్బి త్రీ వైడిసీకి టూ థర్టీ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఎల్ఎల్బి ఫైవ్ వైడీసీ అండ్ ఎల్ఎల్ఎం వరకు ఉంది మీడియం ఆఫ్ టెస్ట్ టెస్ట్ వచ్చేసి లాస్ట్ లాస్టెట్కి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది లేదా ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది మీరు చూస్ చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు ఎల్సెట్కి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది తర్వాత మనకు రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు సో మీరు ఈ సెంటర్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఒక టేబులర్ ఫార్మాట్లో కూడా ఇచ్చారు ఒకసారి చూసుకోండి ఓకే తర్వాత మనం క్వాలిఫయింగ్ పర్సంటేజ్ చూద్దాం క్వాలిఫైయింగ్ మార్క్స్ సో మొత్తం ఎగ్జామ్ వన్ ట్వంటీ మార్క్స్కి ఉంటుంది అందులో మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్టీ టూ మార్క్స్ సాధిస్తే మీరు పాస్ అయినట్టు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మాత్రం బిలో ఫార్టీ టూ వచ్చినా కూడా పాస్ అనమాట అంటే వారికి ఎటువంటి మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ప్రిస్క్రైబ్ చేయలేదు అంటే ఈవెన్ వన్ మార్క్ వచ్చినా కూడా మీరు అడ్మిషన్స్కి వెళ్ళొచ్చు బట్ అడ్మిషన్స్కి వెళ్ళినంత మాత్రాన మీకు సీట్ వస్తుందన్న గ్యారంటీ లేదు సీట్స్ చాలా తక్కువ ఉంటాయి కాంపిటీషన్ పది రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళు మాత్రమే అనుకున్న కాలేజీలో అట్లీస్ట్ సీట్ అయినా సాధించగలుగుతారు కాబట్టి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అందరూ కూడా అదునుగా భావించకండి ఈ యొక్క ఎగ్జామిషన్ని మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే మీరు మంచి యూనివర్సిటీలో సీట్ అయితే సాధించవచ్చు తర్వాత ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్ అయితే లేదు వంద సంవత్సరాల వ్యక్తి కూడా అప్లై చేసుకోవచ్చు ర్యాంకింగ్ సో ర్యాంకింగ్ గురించి ఇప్పుడైతే ఎక్కువ మాట్లాడను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది దీని గురించి సపరేట్గా వీడియో చేస్తాను రైట్ ర్యాంకింగ్కి సంబంధించి సపరేట్గా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కావాలి అని కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలని నోట్ అయితే ఇచ్చారు తర్వాత ఇది పీజీ ఎల్సెడ్కి సంబంధించిన అంశాలు దీన్ని నేను ఇప్పుడు ప్రస్తావించను నెక్స్ట్ వీడియోలో సపరేట్గా ఫోకస్డ్గా ప్రస్తావిస్తాను సో ఓవరాల్గా ఇదే అండి టీఎస్ లా సెట్ పి అండ్ పీజీఎల్ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫైనల్గా రిలీజ్ అయ్యింది అప్లికేషన్స్ ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నాయి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న వీడియో నేను మీకు రేపు కానీ ఆరు ఎల్లుండి కానీ అందించనున్నాను నా యొక్క టైం అలో చేసినట్టయితే మ్యాక్సిమం రేపే అప్లోడ్ చేస్తాను మీ అందరి కోసం సో అదండి ఈ వీడియోలో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదు పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో నన్ను అప్రోచ్ అవ్వండి మోస్ట్ ప్రిఫరబ్లీ ఇన్స్టాగ్రామ్ ఈజ్ బెటర్ అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంకా జాయిన్ కానట్లయితే వెంటనే జాయిన్ అయిపోండి మీ కోసం ప్రత్యేకంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్టెట్ బ్యాచ్ కోసమే ప్రిపేర్ చేసినటువంటి గ్రూప్స్ అవి వాటిలో మీరు తప్పకుండా ఉండాలి అండ్ అదేవిధంగా ఫర్దర్గా మన యొక్క ఛానల్లో లాస్టెట్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ టెక్నిక్స్ సక్సెస్ సిరీస్తో పాటు కోచింగ్ కూడా ఉచితంగా అందించాలనున్నాము సో దీన్ని అందరూ మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో వీ వాంట్ క్లాసెస్ అని కామెంట్ చేయండి సో దాట్ మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి నేను ఎంత ఎక్కువ అంశాలను ఎంత ఎక్కువ స్థాయిలో మీకు అందించాలి ఎంత త్వరగా అందించాలని నాకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ హ్యావ్ ఎ నైస్ డే